కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందినటువంటి బాలుడి కేసుపై అంబరపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే 3 రోజుల పాటు లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కేసు నమోదు చేశారు. జిహెచ్ఎంసీ పరిధిలో కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై అంబరపేట పోలీసులు లీగల్ ఒపీనియన్ అనంతరం కేసు నమోదు చేశారు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కూరగాయలను పండిస్తున్నారా? అయితే మీ కూరగాయలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందినటువంటి బాలుడి కేసుపై అంబరపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే 3 రోజుల పాటు లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కేసు నమోదు చేశారు. జిహెచ్ఎంసీ పరిధిలో కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై అంబరపేట పోలీసులు లీగల్ ఒపీనియన్ అనంతరం కేసు నమోదు చేశారు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కూరగాయలను పండిస్తున్నారా? అయితే మీ కూరగాయలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.